మీరు పైకాన్ దొద్దు కోసేడ అన్నమాట ఊరి లోపల ఊరి బయట శుభ్రత పరిశుభ్రత మీరు మీ కళ్ళలో ఇన్ని రోజులు నడుతున్నావా చూడు బాబు ఇక్కడ ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులుగా మూడు రకాలుగా ఒక వీర బ్రహ్మేంద్ర సుమల వారి పేరు మీదుగా మా ఒక సైకిల్ మీదుగా సర్కస్ కార్యక్రమాలు చేస్తున్నాం సార్ ఇక్కడ చూడు బాబు మాకు ఒక రెంటు ఇచ్చేది ఏం లేదు సార్ ఇక్కడ కడపాత్రం చేత పట్టుకొని ఒక ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం మేము ఈ పొద్దు గాని రేపు గాని ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోం లాస్ట్ రోజు ఒక వీర బ్రహ్మేంద్ర సోముల వారి పేరు మీదుగా ఒక ఆడకూతురు ఆడబిడ్డ అమ్మాయి ఇక్కడ ఒక మూడు అడుగుల ఒక గుంతల అమ్మాయి జీవ సమాధి అవుతుంది ఆ రోజు ఒక కళాకారుల కడపాత్రానికి ఒక కళాకారుల కష్టానికి గ్రామస్తులు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లాస్ట్ రాబోతే ఒక కళాకారుల కడపాత్రానికి సహాయం చేయవచ్చు బాబు అచ్చగారి తమ్ముళ్ళు లాస్ట్ రోజు ఒరే దళితుడా ఏమి పెట్టి పంపిస్తారా ఓహో నీ కడపాత్రానికి సహాయం చేస్తారు సరేలే బాబు ఏం పాట కావాలండి మీకు మంచి పాట అది ఎట్లా అంటారా మంచి పాట ఏంది అరే ముందర మగమాడా ముందర కాదురా ఇంద్ర లపోట్ మగవాడా ఇంద్ర ఏ పాట కావాలండి దాంట్లో నీకి దీంట్లో దిగుతూనే పోవాలా అరే పాటనే కూని చేసి మాట్లాడుతాడు ఒక దళితుడా ఇంకోటి ఏది ఏంది ఇసుకు ఇసుకు ఏమి ఇసుకు ఇసుకురా ఇసుకలో పాట ఏదిరా అది ఏదది పిసుకేసి పాయ ఏమి పిసుకేసి పాయ ఓ పాట నువ్వు అడుగుతున్నదే ఆహాహా పాటే ఒక రకంగా ఉంటాయి నువ్వే ఒక రకంగా పాడుతున్నావు కదా అవరే దళితుడా అది లేదు నువ్వు పాడే రకంగా మటుకు లేవు బాబు మా దగ్గర ఇంకోటి అది ఏమిటిరా మగదీరా యా పాట అది యాడ సాగబెరికే సాల్దా ఇంత పొడవు ఉన్నావు అది లేదు నువ్వు పాడే రకంగా లేవురా బాబు నా దగ్గర ఉన్న పాటలు పెడతాము నువ్వు డ్యాన్స్ ఆడుతు ఇంకేమున్నాయి గ్యాప్ లేకనే చింపుకొని వచ్చేసినావు గ్యాప్ లేకనే ఇంకా యాడ చింపుతావు సరేలే లాస్ట్లో మీకు పాట పెడతాము కాచే పక్కన కూర్చో ఇప్పుడు చూడాల వెనక కాదండి ఇటు చూసి మాట్లాడండి బాబు నేనున్నది కనపడలేదా నిజంగా కనపడలా కనపడలేదా అయితే ఇప్పుడు కనపడతారు చూడరా బాబు హలో హలో బాబు హలో అవును సార్ మేమే పిలుస్తున్నాం ఎందుకు వచ్చారు సార్ మా ఒక ప్రోగ్రామ్ లోకి మీరు సరే చూడు బాబు ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళకు కొంతమంది అడిగాము ఏదో మీ కడపాత్రం ఇది అనుకోని కొంతమంది అన్నగారు కూడా చెప్పారు ఇక్కడ కూడా అన్నగారులు కార్లు పెట్టితే కూడా మేము ఉదయం ఇంకా ఇక్కడ వచ్చి అన్ని పిండి మిషన్ లో పిండి నాకు వచ్చిన కుక్క ముఖం ఉంది ఎట్లా ఉంది నీ ముఖము నువ్వు పోయి ఈ కాలనీ కంతా పెద్ద మనిషి నువ్వు ఏమి బాబు ఎందుకు ఈ గ్రామస్తులందరూ నీకి